ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2021 సీజన్ ఎంతో అర్ధాంతరంగా ముగిసిపోయింది. నిజానికి ఈ సీజన్ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎలాగైనా సరే ఈ సీజన్లో ఒక కొత్త ఫ్రాంచైజ్ ఖచ్చితంగా టైటిల్ కొడుతుందని ఎంతోమంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ చివరికి వచ్చేసరికి కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ మధ్యలోనే ఆపేశారు. మరి చాలామందికి ఒక డౌట్ వస్తుంది, ఐపీఎల్ పోస్ట్ పోన్ అయిందా లేకుంటే ఐపీఎల్ ఆగిపోయిందా అని. మీరు అనుకునే విధంగా మీ అందరికి ఒక చిన్న క్లారిటీ, ఐపీఎల్ అసలు ఆగిపోలేదు, ఐపీఎల్ జస్ట్ పోస్ట్ పోన్ అయిపోయింది. క్యాన్సిల్ వేరు, పోస్ట్ పోన్ వేరు. ఇప్పుడు పోస్ట్ పోన్ అయిన ఐపీఎల్ని ఖచ్చితంగా వాళ్ళు నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజ్ అన్నిటితో ఏకమై ఎలాగైనా సరే ఐపీఎల్ని ఏ టైంలో నిర్వహించాలనే దానిపైన డిస్కషన్ స్టార్ట్ చేశారు. మనకు చాలా వార్తల్లో కూడా వస్తున్నాయి, కొంతమంది ఏమో ఐపీఎల్ సెప్టెంబర్లో వస్తుంది, మరికొంతమంది ఏమో ఐపీఎల్ ఆగస్టులో వస్తుందని ఇలా చాలా ఆలోచిస్తున్నారు. నిజానికి ఐపీఎల్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ ఇయర్ ఐపీఎల్ ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఈ ఇయర్ ఐపీఎల్ కప్పు కూడా ఒక కొత్త టీమే లిఫ్ట్ చేస్తుందనే ఆశ చాలామందికి ఉంది. అండ్ అదే నిజం అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటి సిచ్యువేషన్లోనే ఐపీఎల్ జరిగింది, కానీ అది ఇండియాలో కాదు దుబాయ్లో జరిగింది. నిజానికి అప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఐపీఎల్ని చాలా నీట్గా క్లారిఫైగా డిస్కస్ చేసి దుబాయ్లో నిర్వహించాడు. ఆ ఐపీఎల్లో ఒక్క కరోనా కేసు కూడా రాలేదు. కానీ ఈసారి ఐపీఎల్ ఇలా అవడానికి కారణం ముఖ్యంగా బీసీసీఐ ప్రెసిడెంట్. నిజంగా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లనే ఐపీఎల్ ఆగిపోయిందని ఎన్నో వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు ఐపీఎల్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనే దాని మీద కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. కొంతమంది ఏమో ఐపీఎల్ దుబాయ్లో జరుగుతుంది, లేదు కొంతమంది ఏమో ఖచ్చితంగా ముంబైలో జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈసారి ఎలాగైనా T20 వరల్డ్ కప్ ఆడేందుకు ప్రతి ఒక్క ప్లేయర్ ఫారెన్కి వెళ్ళాలి. ఈసారి T20 వరల్డ్ కప్ జరిగేది ఆస్ట్రేలియాలో, సో ఖచ్చితంగా ప్లేయర్స్ అందరూ దుబాయ్ నుంచి ఆస్ట్రేలియాకి ట్రావెల్ చేయాలి. సో ఈ టైం గ్యాప్ని ఖచ్చితంగా ఐపీఎల్ ఫ్రాంచైజ్ వాళ్ళు యూటిలైజ్ చేసుకొని వరల్డ్ కప్కి ముందే ఐపీఎల్ ముగించాలని డిసైడ్ అయిపోయారు. సో ఖచ్చితంగా ఈ ఐపీఎల్ మాత్రం దుబాయ్ వేదిక మీద జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ఫ్రాంచైజ్ ప్లేయర్స్ కూడా ఒక నమ్మకం ఉంది, దుబాయ్లో జరిగిన ఐపీఎల్లో ఒక్కరికి కూడా కరోనా రాలేదు. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో దుబాయ్ చాలా స్ట్రిక్ట్, సో బయట వాళ్ళు ఎవరు ప్లేయర్స్కి హానికరం కనిపించే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఈసారి మాత్రం ఖచ్చితంగా దుబాయ్లో చాలా సక్సెస్ఫుల్గా ముగించాలని ఫ్రాంచైజ్ మేనేజ్మెంట్ వాళ్ళందరూ నిర్ణయించుకున్నారట. మరి లాస్ట్ ఐపీఎల్ మనం చూసాం, దుబాయ్లో జరిగినప్పుడు రోహిత్ శర్మ అదరగొట్టాడు అండ్ ముంబై ఇండియన్స్ కప్పు నిలబెట్టారు. మరి ఈసారి ఐపీఎల్ దుబాయ్లో జరిగితే ఏ ఫ్రాంచైజ్ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఐపీఎల్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, జస్ట్ పోస్ట్ పోన్ అయింది అండ్ సస్పెండ్ మాత్రం అయింది, క్యాన్సిల్ అస్సలు అవ్వలేదు. అండ్ ఎవరైనా క్యాన్సిల్ అయింది ఈ ఇయర్ ఐపీఎల్ జరగట్లేదు అంటే మాత్రం మీరు అస్సలు నమ్మొద్దండి, ఎందుకంటే ఐపీఎల్ ఇంకా జరుగుతుంది. అండ్ ఐపీఎల్ జరిగితే ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ ఐడి మేము మెన్షన్ చేస్తాం. ఎవరైనా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఐపీఎల్ అప్డేట్స్ అని రెగ్యులర్గా ఫాలో అవ్వాలనుకుంటే మీరందరూ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. అండ్ మరిన్ని ఇలాంటి ఐపీఎల్ 2021 లేటెస్ట్ అప్డేట్స్ కోసం కానీ లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం కానీ మా ఆదం తెలుగు ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.